హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ వరల్డ్. ఈరోజు నేను అలిగేటర్ క్లిప్స్ అనేది చూపిస్తున్నానండి. వీటి కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు కావాలి అని అంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దానికి మెసేజ్ చేయండి, నేను ఎంత అని చెప్తాను. ఇన్ కేస్ మీరు బల్క్లో కనుక తీసుకుంటే నేనైతే రీజనబుల్గానే చెప్తానండి. నేను లాస్ట్ వీడియోలో కూడా 50 రూపీస్ అని చెప్పాను, అది కాదండి. ఇన్ కేస్ ఒక్క పీస్ తీసుకుంటే ఎక్కువ కాస్ట్ అండి, అలా కాదు 10, 20, 30 అలా తీసుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్కి అనేది ఇస్తాను. కాబట్టి మీరు ట్రస్ట్ చేసి అయితే ఇవ్వచ్చు అని చెప్తాను. నేనైతే ఇప్పుడు దాకా నేనైతే ఆర్డర్స్ తీసుకునేవన్నీ మ్యాక్సిమం అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారన్నమాట. అలానే ఇప్పుడు నవరాత్రి వస్తుంది కదండి, వాటికి రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అన్న ప్లాన్ చేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. దీనికి వస్తే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్కి వస్తే అలిగేటర్ క్లిప్స్, ఫస్ట్ నేను ఓహెచ్పి షీట్ మీద కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను B7000 గ్లూతో. దాని తర్వాత అది డ్రై అయ్యాక కట్ చేసుకొని తర్వాత అలిగేటర్ క్లిప్స్కి అనేది స్టిక్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ ప్రాసెస్ అనేది మనకి కొంచెం బాగా అనిపిస్తుందండి, స్టిఫ్గా ఉంటుంది, అంటే కుందన్ సూడే ఛాన్సెస్ లేకుండా బాగా ఉంటుంది అన్న ప్రాసెస్లో. ఇన్ కేస్ మనం ఇక్కడ అలిగేటర్ క్లిప్స్ని స్టిక్ చేసామనుకో ప్లేస్ సరిపోవట్లేదు. మెయిన్లీ చెప్పాలంటే అక్కడక్కడ ఎడ్జెస్కి ఎక్కువ అయిపోతుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది కుందన్స్ అనేది. ఇప్పుడు ఇది కూడా ఒకవేళ చూస్తే మీకు అలిగేటర్ క్లిప్ కంటే కుందన్స్ అనేది పెద్దగా ఉంటాయి. అది అడ్జస్ట్ చేయడం కోసం మాత్రమే ఓహెచ్పి షీట్ తీసుకొని దానిపైన స్టిక్ చేసి దాని తర్వాత అలిగేటర్ క్లిప్స్ పైన స్టిక్ చేశాను. అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఇలాంటి అలిగేటర్ క్లిప్స్ కావాలి అంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ వరల్డ్. కింద బెల్ ఉంటే దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.